నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రవర్తిస్తుంటే ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు పనిచేయడం నీ భర్తగా నాకు ఇష్టం లేదు, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు దుబాయ్ వెళ్ళి నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను అని ఒక్క మాట చెప్పు. నా కష్టానికి అదే నాకు కావాల్సిన ఫలితం. తనకి అంతగా జాబ్ చేయాలనుంటే వచ్చి మన ఆఫీసులోనే జాయిన్ అవ్వమని చెప్పండి. ఇక్కడని కాదు, ఎక్కడైనా సావిత్రి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. సంపాదన సరిపోదు అంటే తన కోసం నేను ఇంకో గంట కష్టపడతాను. హలో, ప్రింట్లు అయిపోయినాయండి, ఒక వన్ అవర్లో వచ్చి తీసుకెళ్ళండి. ఓకే అండి. ఎరా, అమ్మాయి దొరికిందా? లేదురా మామ. మరి దొరికిందని హడావుడికి వెళ్ళావు కదరా. మా ఫాల్తుగాడు ఎవరో పోరిని చూసి అదే పోరే అనుకొని ఫోన్ చేశాడు. నేను అదే పోరు అనుకుని వెళ్ళిపోయా. అవునా? తీరా చూస్తే ఆ పోరు కాదు, వేరే పోరురా. అలా జరిగిందా? బాబు, మా అమ్మాయి ఫోటోలు అయ్యాయా? అయిపోయినాయండి. ఓకేరా, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. నాకోసం నువ్వు పడే కష్టం చూస్తుంటే రోజు రోజుకి నీ మీద అభిమానం పెరిగిపోతుంది సావిత్రి. నీలా అందరి ఇచ్చిన మాట మీద ఉంటే ఏ సమస్య ఉండదు. నాకు ఆఫీస్ టైం అవుతోంది. అభినందిద్దామని వస్తే ఆఫీస్ అంటావేంటి? నిజంగా నీ తెలివితేటలు అమోఘం సావిత్రి. నీ భర్తకి నువ్వు దూరం కావటానికి ఆ రోజు డాక్టర్తో అబద్ధం చెప్పించినప్పుడే షాక్ అయ్యాను. డోస్ పెంచి ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యావు అంటే
ఎప్పటికప్పుడు నాకిచ్చిన మాట కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో అర్థమైంది. అందుకే అభినందించి పోదామని వచ్చాను. అభినందించి లాభమే ఉంది. ఒక పని చేస్తాను, నీ కమిట్మెంట్కి నా గిఫ్ట్గా ఆ సూపర్ మార్కెట్ కొనిచ్చేస్తాను. ఇప్పటి వరకు నేనేం చేసినా అది నీకోసమో నువ్విచ్చే గిఫ్ట్ల కోసమో కాదు, నా భర్త కోసం, ఆయన సంతోషం కోసం. నువ్వు చేసే పనుల వల్ల సత్యకి సంతోషం కూడా ఉంటుందనుకుంటున్నావా? ఈరోజు నేను చేసే పనుల వల్ల సంతోషం ఉండకపోవచ్చు. జైల్లో ఆయన మగ్గిపోయే కన్నా ఆయన బయటుండి సంతోషంగా ఉంటే చాలు. అందుకే నీ ఒప్పందానికి ఒప్పుకున్నాను. నా ఒప్పందం ప్రకారం నేను బయటకు తీసుకొచ్చాను కదా. తీసుకొచ్చావు కాబట్టే నీకిచ్చిన మాట కోసం ఆయన నానా బాధలు పెడుతున్నాను. ఆయన సంతోషం కోసం అంటూ నరకం చూపిస్తున్నాను. చివరికి ఆయన అన్నట్టు జైల్లో ఉన్నప్పుడే బాగున్నారు. బయటకొచ్చాక బాధల గురించి మర్చిపో. నీ నుంచి దూరమయ్యాక సత్య జీవితంలో సంతోషం తప్ప మరొకటిండదు. దానికి నాది హామీ. సంతోషం అనేది మనుషులిచ్చేది కాదు, మనసుకి కలిగే ఒక ఫీలింగ్. గాయం నన్ను చేయమంటున్నా, మందు నువ్వు రాస్తానంటున్నా. శరీరానికి గాయమైతే మందులున్నాయి, మనసుకి రాయగల మందులు లేవు. కానీ మాటిచ్చేశాను, మాట తప్పను. ఏం సెడ్జి, దుబాయ్ పోవడం లేదా? ఎందుకు పో? మరి మాల్ని రెడీ చేశాక కూడా ఇప్పటికీ కదలకపోతేను? పాస్పోర్ట్ రావాలి కదా, నైట్కి రెడీ చేసి ఇస్తాను అన్నాడు. రేపు రాత్రికి మాల్ని రెడీ చెయ్యి. మాల్ రెడీగానే ఉంది, మీదే ఆలస్యం. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలి, ఆ విధంగా మాల్ని రెడీ చెయ్యి. ఇంకా ఏం చేయాలి సేట్? దుబాయ్ వెళ్తే స్వర్గంలా ఉంటుందని కలలు కనేలా చేశాను. మాల్ ఏం చేస్తుంది? మాల్ ఇక్కడ ఏం చేస్తే నీకెందుకు? అక్కడికి తీసుకెళ్ళి ఏం చేసుకోవాలో అది చూసుకో. మాల్ మాకి బాగా నచ్చింది. అందుకేగా అమ్మాయి భయాన్ని మరింతగా పెంచి ఈ దేశంలో నిన్ను బ్రతకనివ్వరని మాయ మాటలు చెప్పి నీతో దుబాయ్ వచ్చేలా చేస్తుంది. రేపు నైట్ కి ఫ్లైట్. నీ ఫ్లైట్ సంగతి తర్వాత, నా డబ్బుల సంగతి. ఎయిర్పోర్ట్ లో మాల్ని మాకి ఇవ్వు, నీకీ డబ్బు నీకీ ఇస్తాను. సరే, రేపు దాన్ని తీసుకొని ఎయిర్పోర్ట్ కొస్తాను. ఠీక్ హై, ఠీక్ హై. ఏంటండి అలా చూస్తున్నారు? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చానండి. ఫోన్లో మాట్లాడింది విన్నావా? లేదండి. ఏ? ఏం లేదు, నీ గురించే మాట్లాడాను. పాస్పోర్ట్ రెడీ అయిపోతుందంట. మీరుండగా నాకు దిగులు లేదండి, అన్నీ దగ్గరుండి మీరే చూసుకుంటున్నారుగా. ఏమైంది నువ్వు? సావిత్రిని కలిశావా, మాట్లాడావా? ఏమంది? ఏంటోనండి,
మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ సావిత్రి మరీ అంత ముందుగా తయారైందేంటి? ఏంటి సావిత్రి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని నిలదీశాను. ఇది పద్ధతి కాదు అని సర్ది చెప్పాను. ఒక స్నేహితురాలిగా చెప్తున్నానని కూడా బతిమలాడాను. చివరికి సత్య ప్రేమ కోసం నాలా పడిచచ్చేవాళ్ళున్నారు. ఆ ప్రేమని దూరం చేసుకోవద్దని కూడా హెచ్చరించాను. ఎంత చెప్పినా ఒకటే మాట, తన దారి తనదే అంటుంది. మీరన్నట్లు సావిత్రి ఇంతకు ముందులా లేదు, చాలా మారిపోయింది. హక్కుల గురించి, అధికారాల గురించి మాట్లాడుతోంది. ఒక్క విషయం నాకు అర్థమైందండి, అది మీకు చెప్పాలంటే బాధగా ఉంది. ఏంటది? అది చెప్పులే ఊరుమ్లా. బాధపడడం ఈ మధ్య అలవాటైపోయింది. కొత్తగా బాధపడేది ఏముండదు. సావిత్రి మీ నుంచి దూరం కావాలనుకుంటున్నట్లుంది. సహజంగా ఆడవాళ్ళు ఇష్టం లేని వాళ్లతో దూరంగా ఉండాలి అనుకున్నప్పుడే అలా ప్రవర్తిస్తారు. అది మాత్రం జరగదు. సావిత్రి నాకు దూరం కావడం అంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోవడం. ప్రాణాన్ని ఎవరు వదులుకోవాలనుకోరు. సావిత్రి మీద మీకున్న ప్రేమను చూస్తే బాధేస్తుంది. ఇలాంటి ప్రేమని వద్దనుకుంటున్న సావిత్రిని చూస్తే జాలేస్తుంది. మీకొక విషయం చెప్తే ఇంకా బాధపడతారు. మీరు అంత ఖచ్చితంగా జాబ్లో చేరొద్దని చెప్పారుగా. మీ మాట కాదని సావిత్రి సూపర్ మార్కెట్లో కూడా జాయిన్ అయిపోయింది. నేనిప్పుడే తనతో అక్కడే మాట్లాడొస్తున్నాను. చివరికి మీరు వద్దన్న పనిచేసి తన పంతమే నెగ్గించుకుంది. మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి. ఏంటండి? నీ పాస్పోర్ట్ రెడీ అయిపోయిందంటమ్మా, రేపు సాయంత్రమే నీ ప్రయాణం. ఏమ్మా, ఇవెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టం లేక కాదండి, నా జీవితంలో నా గురించి ఆలోచించి నా సంతోషం కోసం ఇంతగా కష్టపడిన మొదటి వ్యక్తి మీరు. మీలాంటి మంచి మనిషికి దూరమవుతున్నానని బాధగా ఉంది. ఎంత దూరం అవుతున్నావమ్మా? ఒక ఫోన్ కాల్ అంత దూరం, ఒక వీడియో కాల్ అంత దూరం, అంతేగా. కొన్నిటికి ఇష్టం లేక దూరం అవుతాం, కొన్నిటికి ఇష్టం ఉన్న దూరం అవుతాం. అదే జీవితం అంటే. నిజంగా మీలాంటి మంచి మనిషి నాకు మొదటి నుంచి పరిచయం అయ్యుంటే చాలా బాగుండేదనిపిస్తోందండి. నాకోసం ఎంత చేస్తున్న మీకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. మన మధ్య రుణాలెందుకు? నా వల్ల నీ జీవితం బాగుపడింది అన్న తృప్తి చాలు. నిస్వార్థంగా ఆలోచించి మీరు బాగుండాలి. నాలాంటి వాళ్లకు ఇంకా ఎంతో మందికి సహాయం చెయ్యాలి. అలవాటు చేసుకుంటే ప్రతీదీ వ్యసనమేనమ్మా. సాటి మనిషికి సహాయం చేయటం అలవాటు చేసుకున్నాను, అదీరోజు వ్యసనంగా మారింది. ఈ చేతులతో ఎంతో మంది అమ్మాయిలకి గొప్ప జీవితాన్నిచ్చే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. పరాయి వాళ్ల గురించి కూడా ఇంతగా ఆలోచించే మిమ్మల్ని చూస్తుంటే కన్న తల్లిని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మనేనమ్మా, కష్టంలో ఉన్న ఆడపిల్లలందరికీ అమ్మనే. రేపటినుంచి నీకీ కష్టాలుండవు. గాలిలోకి విమానం లేవడంతోనే నీ జీవితం మారిపోతుంది. అందరికీ దక్కని అదృష్టం విదేశీ పర్యటన, అక్కడ ఓ మంచి ఉద్యోగం, ఉండడానికి ఇల్లు, తిరగడానికొక కారు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బు.
ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషం తప్ప ఏమీ ఉండదు. బట్టలవి సర్దుకొని రెడీగా ఉండు. రేపు రాత్రికి కొత్త జీవితంలోకి ఎగిరిపోదు గాని. అలాగేనండి. సావిత్రి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తున్నాను. సరుకులు కొనడానికి వెళ్ళావా? కాదు, పనిచేయటానికి వెళ్ళాను. వెళ్ళొద్దని చెప్పానుగా. ఖాళీగా ఇంట్లో కూర్చోటం నా వల్ల కాదు. అంటే భర్తగా నా మాటకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? ఇందులో విలువల గురించి మాట్లాడటానికి ఏముంది? నాకు ఇష్టం లేదు అన్న నువ్వు జాబ్కి వెళ్ళావంటే నా మాటకి విలువ ఇవ్వనట్టేగా. నాకిష్టం అని చెప్పానుగా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? సొంతగా నా కాళ్ళ మీద నిలబడాలి అనుకోవడం ప్రాబ్లం ఎలా అవుతుందండి? నా భుజాల మీద నేను మోస్తాను అంటుంటే నీ కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు మోస్తారు, ఏదో ఒక రోజు నన్ను దించేసి మరొకరిని మోయాల్సిందేగా. మరొకరు నా జీవితంలో ఉండరు. ఆ మాట నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, మీరెన్నిసార్లు చెప్పినా జరిగేది అదే. ఈ రోజు, రేపు, లేదంటే ఆ తర్వాత ఏదో ఒక రోజు మనం విడిపోక తప్పదు. ఆ రోజు బయట ప్రపంచం తెలియక బాధపడే కంటే ముందుగా అలవాటు చేసుకుంటే మంచిదే కదా. ఎందుకు విడిపోవాలి? అసలు ఎందుకు విడిపోతాం? ఆ రోజు డాక్టర్తో అబద్ధం చెప్పించి విడిపోవాలని చూసింది నువ్వు. నిజం తెలిసాకైనా మాట మారుతుంది అంటే మళ్ళీ అదే మాట. నిజమే, ఆ రోజు మాట మారదేమో కానీ మీ జీవితంలో ఒక మంచి విషయాన్ని నా దగ్గర దాచారే, ఆ రోజుతో నా మనసు విరిగిపోయింది. అందుకే నా జీవితానికి దారి ఏర్పరచుకుంటున్నాను. నీ దగ్గర నిజం ఎందుకు దాచానో చెప్పినా అర్థం చేసుకోవేంటి? నేను అర్థం చేసుకోలేను. భార్య భర్త అంటే వాళ్ల మధ్య ఏ దాపరికం ఉండకూడదు. కష్టాన్ని సుఖాన్ని సమానంగా కలిసి పంచుకుని మంచి స్నేహితుల్లో ఉండాల్సిన మన మధ్య దాపరికం మొదలైంది అంటే ఆ రోజే అర్థమైంది మన ప్రయాణం ఎక్కువ రోజులు సాగదని. నీకు నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా? నా గురించి ఆలోచించవా? ఆలోచించాల్సిన టైం అయిపోయింది. సావిత్రి, నీకు ఏదో అయింది. ఏనాడు నా మాటకి ఎదురు చెప్పని నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. భర్తగా నా మాటని కాదని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. భర్తగా మీ గౌరవం మీకెప్పుడు ఇస్తాను, అది కూడా మీ భార్యగా ఉన్నంతకాలం. మనసులు విడిపోయి మనుషులు కలిసిన్నా ప్రయోజనం ఉండదు. అందుకే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మనం విడిపోక తప్పదు. ఆ రోజు మా అమ్మ నాన్నకి నేనేం చెప్పుకుంటాననేది నాకు సమస్య కాదు. నేనెలా బతకాలి అన్నది సమస్య కాకూడదు. నాకు నచ్చిన దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి నా దారికి అడ్డం రాకండి.
ఎప్పుడూ దేవుడి పూజలో కనిపించే ఈమె ఇంట్లో ఇవన్నీ ఎందుకున్నాయి? ఈ అమ్మాయిల ఫోటోలు ఎందుకున్నాయి? ఏదో ఉంది. గుడ్డిగా నేనేమని నమ్మానా? అదంతా సావిత్రి ఇష్టంతో చేస్తున్న పని కాదు, ఎవరో ఇష్టపడేలా చేస్తున్నారు. సావిత్రిలో ఈ మార్పుకి కారణం ఏమిటో తెలుసుకుంటాను.